యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఏంటో కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకొస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19-20 ఇరవై వచనం. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అది మన పరిస్థితి, మన పౌరస్థితి పరలోకమునందున్నది. ఈ దినాల్లో మన వాళ్ళు చాలామంది అమెరికాకి వెళ్తున్నారు, ఎక్కువ మంది. అక్కడ జీతాలు ఎక్కువను, అక్కడ జీవన శైలి కొంచెం మెరుగ్గా ఉంటుందనో, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందండి అక్కడ, అది అందుకు వెళ్తారు ఎక్కువ, డబ్బులు వస్తాయి ఎక్కువ అని. ఆ దేశంలో పౌరసత్వం సంపాదించడం అంటే దాదాపు 7 సంవత్సరాలు పడుతుంది అది, 7-8 సంవత్సరాలు వెయిట్ చేయాలండి. అంటే పౌరసత్వం అమెరికా లాంటి మరి అభివృద్ధి చెందిన దేశంలో పౌరులుగా ఉండ తగురా వీళ్ళు కాదా అని వాళ్ళు అనేక కోణాల్లో ఎంక్వైరీలు చేస్తారట. వీళ్ళకి ఆదాయం ఎలా ఉంది, వీళ్ళకి అమెరికా చట్టాల గురించి అవగాహన ఉందా, అసమాన తప్పులు చేసి జైలు పాలైపోయే వాళ్ళ వీళ్ళు అని ఇట్లాంటి అనేక కోణాలు ఉంటాయి. ఎవరు పౌరులు మనము? మనము పరలోక పౌరులు బైబిల్ ప్రకారం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అమెరికా పౌరసత్వం తీసుకున్నందువల్ల పెద్ద విశేషమేం లేదు. ప్రకృతి వైపరీత్యాలు మన దేశంలో ఎట్లా వస్తాయో అక్కడ కూడా వస్తాయి. అక్కడ కూడా చాలా గందరగోళాలు, అలజడులు, అశాంతి ఉంటుంది. అందరికీ తుపాకీ లైసెన్స్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన కిట్టుకు ఉంటుంది, బిట్టుకు ఉంటుంది, ఇంకెవరున్నారు, మన శామ్యులకు ఉంటుంది. శామ్యులు కోపం వస్తే స్కూల్లో టీచర్ని తోటి పిల్లలు కూడా కాల్చి పడేయచ్చు. అంత చిన్నపిల్లలు కూడా అంత లైసెన్స్ ఉంటుంది. అదేమిటంటే అదొక వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళకి ఇచ్చామంటారు. అందువలన అక్కడ పేరుకు పౌరసత్వం తీసుకోవడం, రోడ్లు బాగుంటాయి ఇట్లాంటి వాటి కోసము ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. దోమ కానీ ఈయక కానీ కంటికి కూడా కనపడదు. ఫుల్ ఏసీ, అందరి ఇళ్ళకి ఏసీ ఉంటుంది. బిల్లు వస్తుంది లేండి, అందరి ఇళ్ళకి ఏసీ ఉంటుంది, నెలాఖరికి బిల్లు కూడా వస్తుంది. అలాగ ఉన్నది పరిస్థితి. కానీ పరలోకంలో అలా లేదు. పరలోకంలో ఎక్కడ రోడ్లు శుభ్రంగా ఉంటాయంటారు. పరలోకంలో బంగారు వీధులు అని ఉంది బైబిల్లో. పరలోకంలో బంగారు వీధులు ఉంటాయని చెప్పి ఉంది పరలోకంలో. ఎక్కడలాగా ప్రకృతి వైపరీత్యాలు పరలోకంలో రావు. దేవుడు ఉంటాడు పరలోకంలో, కనుక అక్కడ శాంతి, సంతోషము, సమాధానము, ఆనందము ఉంటుంది. రోగాలు ఉండవు, వృద్ధాప్యం ఉండదు, మరణాలు ఉండవు. అలాంటి లోకం పరలోకం. ఆ పరలోక పౌరులం మనం, ఆ పరలోకానికి చెందిన పౌరులం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి ఇక నుంచి నేను ప్రభు బిడ్డను, ప్రభు బిడ్డగా జీవిస్తానని తీర్మానం చేసుకొని ఆ తీసుకున్న తీర్మానానికి తగినట్టుగా నిజాయితీగా పరిశుద్ధ ప్రవర్తనతో ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ పరలోక పౌరసత్వం ఉన్నట్టే. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుల నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. ఆ పరలోకము నుండి మనల్ని ఆయన అన్నాడు, మీరు చచ్చిపోయి వచ్చేయండి నా దగ్గరికి అని. అట్లా చెప్పదా నేను, యేసుప్రభు అట్లా చెప్పదా, చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వచ్చేస్తారు అని అట్లా చెప్పదా. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు.
బతికున్నా వాళ్ళ గురించి మాట. ప్రభువు వచ్చే వరకు మనం బతికున్నాం అనుకో, బతికున్న వాళ్ళని బొందితోనే యేసు ప్రభువే స్వయంగా వచ్చి తీసుకెళ్తాడు. ముందుగా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ శరీరాలు ఇక్కడ పాతి పెట్టబడతారు, వాళ్ళ ఆత్మలు మాత్రం పరలోకం వెళ్ళిపోతాయి నేరుగా. వాళ్ళ ఆత్మలు పరలోకం ఉన్న బైబిల్లో మన్నైనది వెనుకటి వరకు మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరు. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడ ముందే ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళ దేహాలు ఇక్కడ పాతి పెట్టబడతాయి. కాబట్టి ప్రభువు రాకడ కంటే ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళ దేహాలు ఇక్కడ పాతి పెడతాం మనం. వాళ్ళ ఆత్మలు దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాయి, వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉన్నారు. ప్రభు పౌలు అన్నాడు కదా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు మిగుల ఆశ ఉన్నది. పౌలు ఒకవేళ ముందుగానే చచ్చిపోవాలా స్వస్థదేమో అని దానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. నాకు చచ్చిపోవాలని ఉంది, చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ప్రభు దగ్గరికి వెళ్తాడు. అయితే ఇక్కడ నేను ఇంకా కొంతకాలం మీ గురించి ఉండాల్సి వస్తుంది, ఉండాల్సిన అవసరం ఉంది, అందుకే ఇక్కడ ఉంటున్నా. నాకు చచ్చిపోవడం నాకు మంచిది, నాకు లాభం. పౌలుకి చచ్చిపోతే లాభం, పౌలు బతికుంటే ఎవరికి లాభం? సంఘాలకి లాభం. సంఘాలకి ఆయన ఎన్ని సంఘాలు కట్టారో, ఎక్కడెక్కడ ఆయన వాడబడుతున్నారో ఆ సంఘాలకి లాభం. మరికొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు, మరికొన్ని లోతైన విషయాలు తెలుసుకొని ప్రభుని మరింతగా ఎలా సంతోష పెట్టాలో ఆ విషయాలు తెలుసుకోవడానికి అదన్నమాట. కాబట్టి చచ్చిపోతే పౌలకి లాభం, బతికి ఉంటే సంఘాలకి లాభం అది. కాబట్టి ఇప్పుడు అదే ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక రాసే నాటికి పౌలు కూడా బతికే ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు అన్నమాట. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. అది మనం ప్రభు యొక్క రాకడ కోసం మనం కనిపెట్టుకుని ఉన్నామండి, కనిపెట్టుకుని ఉన్నాం. అంటే అది ఎలాగ అంటే మనం ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, మరి ఆ విశాఖపట్నం అయినా నేను వచ్చి మిమ్మల్ని కారులో తీసుకెళ్తానండి విశాఖపట్నం అని అనుకోండి. ఎన్ని గంటలు వస్తారు? టైం చెప్పాలి ఆయన, 10:30 వస్తారంటే మనం వాచి చూసుకుంటా కూర్చుంది. అయితే ఆయన టైం చెప్పలేదు కానీ నేను వచ్చేటప్పుడు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధములు, కరువులు ఇట్లాంటివన్నీ వస్తాయి, అది నేను వచ్చేదానికి సూచనలు. తేదీ చెప్పలా. కాబట్టి అలాగా ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. మరి పరలోక రాజ్యంలో ఉండాల్సిన వాళ్ళము ఎట్లా ఉండాలి ఈ లోకంలో? చూడండి పైన 19వ వచనంలో చెప్పిన మాట, 19వ వచనంలో నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుచున్నారు. పరలోక పౌరులుగా నిర్ణయించబడ్డ వాళ్ళు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పట్టుకోకూడదు. లోకంలో ఉన్నాం కాబట్టి, బతుకుతున్నాం కాబట్టి, బతకాలి కాబట్టి ఏదో ఉద్యోగం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అంతేగాని ఈ మనం ఈ లోక సంబంధం అన్నట్టుగా ఈ లోకంతో మనం ఎక్కువ బంధాలు బాంధవ్యాలు పెంచుకొని ఉండకూడదు. మనం ఈ లోకంతో మన యొక్క సంబంధాలు చాలా తక్కువగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారా ఈ మాటలు, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమించడం అంటే ఏంటి? లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటంటే కింద చెప్పాడు చూడండి 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి.
లోకమంటే ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపటం అంటే శరీరం యొక్క ఆశలు నెరవేర్చుకోవాలి అని అనుకోవడం, శరీర ఆశలు నెరవేర్చు శరీర కార్యాలు చెయ్యాలి అనుకోవడం, చూసిందంతా చెయ్యాలని అనుకోవడం, చూసినదంతా పొందాలని అనుకోవడం. శరీరాశ నేత్రాశ జీవపు డంబం. జీవపు డంబం అంటే మన యొక్క కులాన్ని బట్టి, లేక మన చదువుని బట్టి, మనకున్న వెండి బంగారాలను బట్టి, మనకుండే ఇల్లు వాకిలి మేడలు మిద్దెలను బట్టి, వీటన్నిటిని బట్టి మనము అతిశయించడం, దాన్ని జీవపు డంబం అంటారు. అలాంటి దేవుని బిడ్డలకి ఉండకూడదు. మనం ఏమై ఉన్నామో అది దేవుడి కృప వలన అయి ఉన్నాం. మీకు ఇల్లు రెండు అంతస్తులు ఇల్లుందా? వెండి బంగారాలు ఉన్నాయా? తినడానికి తాగడానికి ఏమీ లోటు లేదా? దేవుని స్తుతించండి. చాలామంది తినడానికి లేని వాళ్ళు. నిన్న ఎప్పుడో నేను పేపర్లో చదివితే మన దేశంలో మన దేశ జనాభా 140 కోట్లు పైన 22 కోట్ల మంది దారిద్ర్యంలో ఉన్నారండి. మన దేశ జనాభాలో 22 కోట్ల మంది దారిద్ర్యంలో ఉన్నారు. అందులో 4 కోట్ల మంది అన్నానికి లేకుండా ఉన్నారు. 4 కోట్ల జనాభా మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో 4 కోట్ల మందికి తినడానికి అన్నం లేదు. ఎక్కడ తింటారు మరి వాళ్ళు? చూసారా చెత్తలో వేసేస్తారు కొన్ని అన్నం చూసారా? రాత్రి అన్నం మిగిలిపోయింది, అట్టాటి అన్నీ తీసుకెళ్ళి ఆ చెత్త బుట్టలో వేసేస్తారు. ఉంటుంది కదా ఒకటి ఒక దగ్గర పెద్దది ఇక్కడ ఉందిగా మనకి రామ్నగర్ దీని దగ్గర మన వేలమ సంఘ భవనం దగ్గర ఒకటి ఉంది కదా, అక్కడ వేసేస్తారు. ఈ వీధిలో ఏదన్నా ఫంక్షన్ జరిగితే అది మనం ఎంతోమందిని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదో కారణం చేత వాళ్ళు రారు, అప్పుడు ఆ మిగిలినంత ఏం చేసుకుంటారు? అవి ఈ 4 కోట్ల మంది అక్కడ కాసుకొని ఉంటారన్నమాట, అరేస్తారు. బహుశా అది కూడా ఒక రకంగా అనిపిస్తుంది, వాళ్ళు పిలిచిన వాళ్ళు రాకపోవడము, ఇవో ఈ 4 కోట్ల మందిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు రాకుండా చేశాడేమో అన్నట్టుగా. ఒక్కోసారి కుక్కల్ని మనం తరిగి కొడతాం, ఆఖరికి మిగిలింది మళ్ళీ వాటికే, వాటి ఆకలి తీరాలి కదా, మరి వాటి ఆకలి తీరాలి కాబట్టి మనం ఎక్కడేస్తాము? అదిగో ఈళ్ళు, ఈ 4 కోట్ల మంది ఆ కుక్కలు. మనం లాజరు ఏం చేశాడు? కుక్కలు వచ్చి కురుపులు నాగుతా ఉన్నాయి. ఈ లాజరు ఆ కుక్కలు కలిపి ఆ ధనవంతుని పారేసి రొట్టె ముక్కలు తింటా ఉన్నారు. ఇలాంటి దీనాది దీన స్థితిలో లోకంలో చాలామంది ఉన్నారు. అన్నం లేదు. చూసారా ఒక్కొక్కళ్ళు 10 రోజుల నుంచి అన్నం లేని వాళ్ళు ఉంటారు, 3 రోజుల నుంచి అన్నం లేని వాళ్ళు ఉంటారు. అట్లా ఉన్నారండి ఇక్కడ మన చర్చిలో అట్టాటి వాళ్ళు ఎవరు లేరు. ఉంటే మాత్రం నాకు చెప్పండి, మీకు సహాయం చేయవలసిన బాధ్యత నాకు సంఘంలో ఉండి అందరికీ ఉంది. ఎవరైనా మన సంఘంలో 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి అన్నం తినకుండా ఉంటే కనుక మనం 3 పూటల అన్నం తినడానికి మనకు హక్కు లేదు. నీ సహోదరుడు 3 పూటల నుంచి అన్నం తినకపోతే నువ్వు 3 రోజుల నుంచి అన్నం లేదు ఆయనకి, నువ్వేమో 3 పూటల అన్నం తింటావు, తినడానికి లేదు నువ్వు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం సంఘం దృష్టికి తీసుకురాండి. ఎవరైనా సరే అలాగ పస్తులు ఉండాల్సిన పని లేదు. మాకు తెలియాలి, మాకు తెలియకుండా మాకు ఎలా మీరు ఆకలితో ఉన్నారు అన్నం తింటాం లేదు పస్తులు ఉంటున్నారని మాకు ఎలా తెలుస్తుంది? తెలిస్తే మా కడుపులోదన్నా తీసి మీకు పెట్టాలి, అది సంఘం మీద ఉన్న బాధ్యత. కాబట్టి ప్రియులారా, మరి అట్లా లోకంలో చాలామంది ఉంటుండగా దేవుడు మనల్ని కనికరించి కటాక్షించి ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చి ఫ్యాన్లు ఇచ్చి ఏసీలు ఇచ్చి మరి మంచి బట్టలు కట్టుకునే స్తోమత ఇచ్చి మరి హ్యాపీగా రోజుకు రకం కూరలు వండుకొని వారానికి ఒకసారి కంపల్సరిగా మటన్ చికెన్ తింటున్నాం కదా, నాన్ వెజిటేరియన్, వారానికి ఒకసారి నాన్ వెజిటేరియన్ తింటాం లేదు తింటాం లేదు అనేవాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. ఏమండి వారానికి ఒకసారి కూడా మేము నాన్ వెజిటేరియన్ తినడం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మన సంఘంలో? లేరు. దేవుడు ఇంత క్షేమ స్థితిలో ఉంచారు. కాబట్టి చెప్పొచ్చిన విషయం ఏంటంటే
మనము మరి అలాంటి స్థితిలో లేకుండా దేవుడు మనల్ని ఉంచినందుకు ఆ దేవునికి మనం కృతజ్ఞతలు తెలుపు. భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు పెట్టుకోవద్దు అంటాడు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3:1-4 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. చూడండి మరొకసారి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనము పరలోక పౌరులము, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడి అన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ అదే పౌరు, అక్కడేమో ఫిలిప్పీలకు రాస్తూ చెప్పాడు, ఇక్కడేమో కొలసీలకు రాస్తూ చెబుతున్నాడు ఈ మాట. ఏమని? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడిన వారు కాబట్టి పైనున్న వాటినే వెదకుడి అంటున్నాడు. క్రీస్తుతో కూడా, క్రీస్తు ఎక్కడి నుంచి లేపబడ్డాడు? ఎక్కడి నుండి లేప? సమాధి నుండి లేపబడ్డాడు. ఎక్కడ చచ్చిపోయాడు? సిలువలో చచ్చిపోయాడు. సిలువలో చచ్చిపోయాడు, సమాధిలో పాతి పెట్టబడ్డాడు, సమాధిలో నుంచి లేపబడ్డాడు. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడుతుంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, మనము యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అంటే మనం కూడా సిలువ వేయబడినట్టు లెక్క. తెలుసండి, ఎవరి పాపాల కోసం ఆయన సిలువ వేయబడింది? నీ పాపాల కోసం, నా పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డారు. కాబట్టి ఆ సిలువ మీద వేలాడాడంటే యేసు ప్రభు ఎవరి బదులు ఆయన వేలాడాడు? మనందరి బదులు వేలాడాడు అన్నమాట. కాబట్టి మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6:2-2 ఇక్కడ చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగూ దానిలో జీవించదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? మనము యేసు ప్రభువులోకి బాప్తిసం తీసుకుంటున్నాం కదా. ఎలా తీసుకుంటున్నాం బాప్తిసము? ఇలా ఉన్న వ్యక్తిని మనం ఏం చేస్తున్నాము? పడుకోబెడతాం. అంటే నేను యేసు ప్రభు కోసం, లేక యేసు ప్రభు నమ్మాను, యేసు ప్రభు నా కోసం సిలువలో వేయబడ్డాడంటే నేను సిలువలో చనిపోయానని ఒప్పుకుంటున్నాం అనమాట. అదొక ఏంటంటారు, దృష్టాంతంగా చేస్తు బాప్తిసం అది చెప్తుంది అనమాట. ఇలాగా పడుకోబెట్టాము నీళ్ళల్లో అంటే అర్థం ఏంటన్నమాట, నేను పాపాలకి చచ్చిపోయాను, మళ్ళీ లేపడం అంటే యేసు ప్రభు కొరకు జీవించడానికి నేను మళ్ళా బతికాను అని చెప్తున్నాం అన్నమాట ఆ బాప్తిసం తీసుకోవడం ద్వారా. అది ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎదుగరా అంటున్నాడు. కాబట్టి 6 కూడా చూడండి, ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అని అంటున్నాడు. చూడండి 8:9 మనము క్రీస్తుతో కూడా చనిపోయి నీడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము అంటున్నాడు. కాబట్టి అది అన్నమాట ఇక్కడ గుర్తు చేస్తున్నాడు కొలసీ పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు క్రీస్తుతో కూడా చచ్చిపోయారు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. తర్వాత మాట ఏం చెప్పాడు? ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు తర్వాత మాట, పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అంటున్నాడు. పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు, అంటే అంటే ఉద్యోగం చేయొద్దా, పెళ్లి చేసుకోవద్దా, బజార్కి వెళ్ళి కూరగాయలు తేవద్దా, వాటి గురించి కూడా చెప్పాడు కదా. మళ్ళీ వివాహాన్ని విషయంలో ఘనమైనది, పానుకు నిష్కల్మం, ఇవన్నీ చెప్పాడు కదా. అవన్నీ ఉండాలి. అంటే అది ఎలాగా అంటే నోహు కాలంలో ఎలాగున్నారు మనుషులు ఎండ్లను కడుతూ పెళ్లికి ఇస్తూ నారును నాటుతూ ఉన్నారు. మరి నోవకు ముగ్గురు కొడుకులు, మరి నోవకు ముగ్గురు కొడుకులు పెళ్లి చేశాడా లేదా? చేశాడు. అంటే మనము ఈ లోకంలో ఉంటాం,
భార్య పిల్లల్ని కలిగి ఉంటాం, ఇల్లు కట్టుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, కానీ మన మనస్సు వాటి మీద ఉండదు. అది అది ఎలాగా చెప్పాలి అంటే, రమేష్నే ఉదాహరణగా చెప్పాలి. రమేష్ ఇక్కడ ఉన్నాడు, మనసంతా మాంసం కొట్టులో వేదిక కళ్యాణ మండపంలో ఉంది. అక్కడ ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తారు, మరి అక్కడ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా, అక్కడ పోయి అరేంజ్మెంట్లు అన్నం కూడా తినండి ఇప్పుడు ఇప్పుట అక్కడ పోయి అరేంజ్మెంట్లు చేయాలని. అంటే మనిషి ఇక్కడ, మనసు అక్కడ, మనసు అక్కడ అదన్నమాట. అంటే ఉదాహరణ కోసం చెప్పానండి, మనిషి ఇక్కడ, మనసు అక్కడ, అట్లా ఉండాలన్నమాట మనం ఈ లోకంలో. ఎలా ఉండాలి మన మనుషులు, ఇక్కడ ఉండాలి, మనసంతా పరలోకంలో ఉండాలి అదనమాట. ఇక్కడ నా చెప్పే నా బాధ అర్థం చేసుకోండి. ఇక్కడంటే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు అంట. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక వచనంలో, మూడో అధ్యాయం రెండో వచనంలో చెప్తున్నాడు మరొక మాట, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఎవరన్నమాట, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు నువ్వు, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెను. దేవుని కుమార్తెనైన నేను ఈ మాట మాట్లాడొచ్చా, ఇక్కడ ఉండొచ్చా, లేకపోతే అక్కడికి వెళ్ళొచ్చా, ఇట్లా ప్రవర్తించవచ్చా అని నిరంతరము మనము గుర్తు చేసుకోవాలి. ఏమండి సత్యవేణి గారు, మీరు మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, దేవుని కుమార్తెను, నేను దేవుని బిడ్డను, దేవుని కుమార్తెను, ఆ ఎరుక కలిగి ఉండాలి. పిల్లారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో. ఇప్పుడు దేవుని పిల్లలయ్యాం, ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్పు? నెక్స్ట్ స్టెప్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడ చదివితే కదా బైబిల్. తర్వాత ఏమవుతామంటే మనము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆ తర్వాత ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అయితే ఏమో చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందుము. ఆ యేసు ప్రభు మనం తీసుకురా వస్తాడు కదా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము దేవుని పిల్లలమైన మనము ఆ దేవుని పిల్లలకు తగినట్లుగా, తగినట్లుగా అనే మాట అంటున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. తిమోతి పత్రికలో దైవభక్తి గలవారమని స్త్రీలకు తగినట్లుగా అంటాడు. అంటే అర్థమేంటి, దైవభక్తి గల స్త్రీలు ఇట్లా ప్రవర్తించరు, ఇట్లా ఉండరు, అట్లా ఉండరు అని చూసారా. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా, పరలోక పౌరులకు తగినట్టుగా, పరలోకానికి కొనుకోబడే వాళ్ళకి తగినట్టుగా మనం ఉండాలండి ఈ లోకంలో. కాబట్టి ప్రియులారా మనం అలాగాల. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉంటాడు. కాబట్టి మనము పరలోక పౌరులము. ఆ ప్రభు మనను వచ్చి పరలోకానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు ఆయన? ఒక భక్తుడు జి జాన్ గారని, రేడియో జాన్ అంటారు ఆయన, ఆయన చెప్పాడు, యేసు ప్రభు రావడానికి నెరవేరాల్సిన వాగ్దానాలు ఏమీ లేవండి, అన్ని ప్రవచనాలు నెరవేరాయి, ఇక నెరవేరవలసినవి ఏమీ లేవు, అన్నీ నెరవేరిపోయాయి, ఎప్పుడైనా రావచ్చు ఆయన, అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రావచ్చు ప్రభు. మరి విపత్తులన్నీ ఏం సూచిస్తున్నాయి? ఈ మధ్య నేను ఒకటి మన గ్రూప్లో కూడా పెట్టాను, మన ప్రపంచము తొందరలో నాశనం కాబోతుందండి. ప్రపంచం భూమి మండిపోతుంది. అంటే ఒక బాటలో చెప్పానంటే, ఇప్పుడు ఎవరికైనా చేయి పట్టుకొని చూస్తే మంటలుగా జ్వరం వస్తుంది అంటాను చూసారా, మంటలు జ్వరం, మన భూమికి కూడా మంటలు జ్వరం వచ్చిందంట. ఇప్పుడు భూమి వేడి ఎక్కిపోతుంది అని ఫోటోలతో సహా ఏ చూపించాడు, భూమి బాగా వేడి వేడిగా వేడెక్కిపోయి ఉందంట. ఇప్పుడు భూమి చూసారా, ఓజోన్ పొర అది కొంచెం చిల్లి పడుతుంది,
ఎందుకని ఓజోన్ పొర చిరిపడుతుందంటే మళ్ళీ మనకే ఏసీలు ఎక్కువ వాడకూడదు, బళ్ళు ఎక్కువ వాడకూడదు. కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తున్నాం కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ అది పోయి ఆ ఓజోన్ పొరకి డ్యామేజ్ చేస్తుంది. జాబం చేసి ఆ సూర్యకిరణాలు భూమి మీదకి నేరుగా వచ్చేస్తున్నాయి, అందువల్ల భూతాపము ఎక్కువైపోయింది. ఈ ప్రపంచ నాయకులందరూ ప్రపంచ సదస్సులు జరుగుతాయి కదా, అక్కడ మనము మన భూమిని మనం కాపాడుకోవాలి, లేకపోతే మరి మన భావితరాల వాళ్ళు మనం క్షమించరు అంటారు. అంటే అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మీకు మీ అబ్బాయి మీద ప్రేమ ఉందా? కృపారత్నం కృపావర్ధన్ కృపావర్ధన్ 25 వచ్చేసరికి ఈ భూమి ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. మన మనవళ్ళు ఈ భూమి మీద బతికే పరిస్థితులు ఉంటాయా? సముద్రం నిండా ఇదిగో ఈ వాటర్ బాటిల్స్ నిండిపోయి ఉన్నాయండి, వాటర్ బాటిల్ ప్లాస్టిక్తో నిండిపోయిందండి సముద్రం. 10 లక్షల టన్నుల ప్లాస్టిక్తో సముద్రం నిండి ఉంది. మరి సముద్రం అట్లా అయిపోయింది, భూమి చూస్తే ఇట్లా ఉంది. అందువల్లనేనంట ఈ వర్షాలు, ఈ ఉరుములు, పిడుగులు ఎండాకాలంలో కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. 60 లక్షల చదరపు కిలోమీటర్లు సముద్రం మంచుతో ఉన్నదని చెప్తున్నాం కదా, మరి ఈ భూతాపం పెరిగిపోతే భూమి మీదనే కదా ఏమి ఉన్నాయి, ఈ భూతాపం పెరిగిపోతే ఏమైపోతుంది? ఆ 60 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే ఆ మంచు కాస్త కరిగిపోతుంది. కరిగిపోయి ఎక్కడికి పోతుంది? సముద్రంలోకి పోతుంది. సముద్రానికి వెళ్ళిపోతే ఆ సముద్రం ఏమైపోతుంది? ఇప్పుడు విశాఖపట్నంలో అదేంటది సముద్రం ఎక్కడ ఉంది? ఇప్పుడు విశాఖ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ కాస్త జగదంబ దాకా వచ్చేస్తుంది. ఎంతమంది నీళ్ళు ఉన్నాయి ఈ మధ్యలో? అక్కడ ఉండవలసిన బీచ్ జగదంబ దాకా వచ్చింది అనుకో, మీకు ఐడియా వస్తుందా? మరి ఇప్పుడు అక్కడెక్కడ ఉంది మనకి ఇక్కడ రావి ఏమంటారు రేవు పోలవరంలో ఉండే సముద్రం కాస్త కోట వరకు వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆ మధ్య గ్రామాల సంగతి ఏంటి? నక్కపల్లి గిక్కపల్లి అని ఏమవుతాయి? అలాంటి పరిస్థితులు వస్తాయంట, అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇసారి నీళ్లు కొనుక్కునే రోజులు ఉన్నాయండి, ఒకప్పుడు కొనుక్కునేవాళ్ళం మనం నీళ్లు. ఇప్పుడు మనకు నీళ్లు ఇస్తాంగా బాబు నీళ్లు పోస్తారంటే పోస్తారా? అక్కడన్నా చలివేందరు పెడుతున్నారు, ఎవరు తాగుతున్నారు చలివేందరికి వెళ్ళి? లేదు, నీళ్లు కొనుక్కుంటున్నాం. అట్లాంటి పరిస్థితులు కాబట్టి ఈ ప్రపంచం కూడా లయమైపోతుంది. ఈ ప్రపంచపు నటన, ఈ లోకపు నటన గతిస్తున్న రోజుల్లో ఉన్నాం. కనుక మనము జాగరూకత వహించాలి. ప్రభు రాకడ ఒకటి సమీపంగా ఉంది, మన యొక్క జీవితం కూడా దగ్గర పడుతుంది, ఈ ప్రపంచం కూడా, ఈ ప్రపంచ గతి కూడా ఏమంత బాగలేదు పరిస్థితి. ఇంకెంతకాలం ఉండదు. అంటే మనం అనుకున్నట్టుగా రేపో ఎల్లుండో జరగదు, ఇంకొక 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి ఈ ప్రపంచం లయమైపోతుంది అనుకోండి. అప్పుడు ఆ ప్రపంచం ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు ఈ భూమి మీద? మన సంతతి వాళ్ళే ఉంటారు, మన మనవళ్ళు ఉంటారు, మన మునిమనవళ్ళు ఉంటారు. మరి వాళ్ళైనా రేపు వద్దన లభో దిబ్బని అంటారు. మనం అప్పటికి బతికున్నాం కాబట్టి మనకు తెలియదు, కానీ పరలోకంలో ఉంటే మనకి పరలోకంలో కూడా తెలుస్తుంది కదా, ఈ భూలోకంలో జరిగే సంగతులు తెలుస్తుందా లేదా అండి? ఆ ధనవంతుడు లాజరు కథలో వాడు ధనవంతుడు ఇక్కడ భూలోకంలో ఉండి తన అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నాడుగా. లాజరు కంటే ఎవరూ లేరు, భార్య పిల్లలు ఉన్నట్టు లేదు లాజరు, ఆ ధనవంతుడికి ఉన్నారు. వాడు పాతాళంలో బాధపడుతూ కూడా భూలోకంలో ఉండే తన సహోదరులు రక్షణ లేదు, వాళ్ళకి ఏమన్నా పంపిస్తే బాగుండు సువార్త గురించి అని అతడు అక్కడ అనుకుంటున్నాడు. అంటే మనం పరలోకంలో ఉన్నా సరే ఈ భూలోకంలో జరిగేటటువంటి విషయాలు మనకు తెలుస్తాయి, మన సంతతి వాళ్ళు అనుభవించిపోయేటటువంటి పరిస్థితి చాలా. అంటే దానికి ఒక ఉదాహరణ ఏం చెప్పాడంటే, అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఉపయోగించండి అని. ప్రతి ఓడు ఒక కారు కొనుక్కొని, ప్రతి ఇల్లు ఒక కారు కొనుక్కొని ఆ కారులో తిరుగుతూ ఉంటే మనం కాల్చే పెట్రోలు డీజిల్ వలన విడుదలయ్యేటటువంటివన్నీ పోయి ఎక్కడ పోయి కలుస్తున్నాయి? ఆఖరికి గాల్లో పోయి, గాల్లో నుంచి ఓజోన్ పొర ఆకాశంలోకి వెళ్ళిపోయి
అందరినీ అందరికంటే ఎక్కువ నేరగాడు ఎవడంటే ఈ ప్రపంచానికి అమెరికా వాడు. వాడు అందరికీ ఇళ్ళందరికీ ఏసీ ఇస్తున్నాడంటే మరి ఎవరిని అంటే ప్రపంచంలో మనం అమాయకులు. కొన్ని ఆఫ్రికా దేశాల వాళ్ళకి అసలు ఈ జోడో తెలియదు, కానీ అమెరికా వాడు ఈ ఓజోన్ పొర నాశనం అవడానికి ముఖ్య కారకుడు. 20% కారకుడు అతను, మిగతా 80% ప్రపంచం అంటే. రెండే వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళ సుఖాల కోసం వాళ్ళ విలాసాల కోసము వాళ్ళు అవన్నీ ఉపయోగిస్తున్నారు. అవన్నీ కూడా ఈ యొక్క ప్రపంచ మరి వాతావరణాన్ని కలుషితం చేస్తాం. ఆ కలుషితం వలన రాబోయే రోజుల్లో చూసారా మనకి సిగరెట్లు బాగా తాగి బాగా మందు ఇట్లాంటివి సేవించామనుకోండి, ఎలకాలం అలాగే ఉంటుంది ఆ పరిస్థితి. పాపం పండుతుంది కదా, కాబట్టి ఆఖరికి ఎట్లయిపోతామంటే మనం క్షీణించిపోద్ది పరిస్థితి. ఎంతకాలంగా మనము ఈ భూమి మీద బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది మన వ్యసనాల వలన, మన తాగుబోతనం వలన, మన తిరుగుబోతనం వలన, మన తిండిపోతనం, వీటన్నిటి వలన మనకి ముప్పు వస్తుంది, మన ఆరోగ్యానికి ముప్పు వస్తుంది. అటన్నిటిని తినకుండా జాగ్రత్తగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంటే వీళ్ళు అమాయకులు తినలేకపోతున్నారు ఏమవుతుంది అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు లాగించేస్తూ ఉంటారు. ఒక రోజు వస్తుంది అప్పుడు నువ్వు ఏమనుకుంటే ఏం రాదు. ఇంతకు చెప్పొచ్చిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు దేవుని పిల్లలం అయి ఉన్నాం, మాకు ఏమవుదో మనకు తెలియదు, కానీ మనం ఆయన రాకడ కోసం కనిపెడుతున్నాం. తర్వాత గలతీలకు రాసిన పత్రిక 5:25 మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతి మాత్రం, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంది, ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మనము క్రమముగా క్రమశిక్షణ గలవారుగా ఉండాలి. క్రమశిక్షణ గలవారుగా ఉండడం అంటే ఏంటి? ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరినొకరము తగాదాకి రేపుకోకుండా, ఒకరి యందు ఒకరు అసూయ పడకుండా, వాళ్ళకి అది ఉంది ఇలా ఉంది అలా చేసుకున్నారు ఇలా చేసుకున్నారని మనం ఎవరి మీద అతిశయపడకుండా, వృధాగా అతిశయపడకుండా, ఒట్టినే ఏమీ లేకపోయినా ఒక్కొక్కళ్ళు వాళ్ళ హెచ్చులు చాలా ఎక్కువగా ఉంటాయి, అట్లా ఉంటారు. అట్లా అతిశయము అనేది పనికిరాదు మనకు. కాబట్టి దేవుని సన్నిధిలో దీనులుగా వినయులుగా పరలోక పౌరులకు తగినట్టుగా ఈ లోకంలో మనం జీవించాలి. అంటే భూలోకంలో పరలోక పౌరులం మనం, మిగతా వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. ఆ ప్రభు వస్తాడు మనల్ని తీసుకెళ్తాడు, మనం ఈ లోకంలో మన జీవిత యాత్ర ముగిస్తాం పరలోకం వెళ్తాము అనే ఈ నిరీక్షణ పెట్టుకున్న మనము ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులై ఉండాలి. అది మనం కూడా పవిత్రులుగా మన జీవితాన్ని ఉంచుకోవాలి. మన మనస్సు పరలోకంలో ఉండాలి. నిద్ర లేవగానే మన మనస్సు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ఈ లోకమాలిన్యం అంటించుకోకుండా నేను ఎంతవరకు ఎలాగా జీవించగలను అనే యొక్క శ్రద్ధ మనకు ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు, ఈ లోకపు నటన గతించబోతున్నది, ఈ ప్రపంచం కూడా త్వరగా గతించబోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం ప్రభు రాకడను ఆశతో అపేక్షించుచు కీడుకు ప్రతి కీడు చేయకుండా మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.